హాయ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ గ్రీన్ హౌస్ రోజా పూల చెట్ల తోటలో ఉన్నాం ఫ్రెండ్స్. మనం గమనించండి అయితే ఒక మొక్క ఎలా తయారవుతుంది ఏంటి అనే విషయాన్ని అయితే మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. రోజా పూలు ఎలా కాస్తాయి, అలాగే వాటిని ఎలా కట్ చేస్తారు, వాటిని యొక్క మొత్తం పంట మొదలుకొని దాని క్రాపింగ్ అలాగే దాని యొక్క పార్సిల్ అన్నీ అయితే మనం ఈరోజు గమనిస్తాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ వీడియో. ఇక్కడ మనం గమనించినట్లయితే రోజా పువ్వుకు ఒక నెట్టు అంటే తొడిగారు, చూసారా? ఈ నెట్టు ఎందుకు తొడిగారంటే పువ్వు అనేది విగ్గిపోకుండా, అది వెడలుపు కాకుండా, అది అలాగే ముడుచుకొని ఉండడానికి కోసం అయితే ఎక్కువ రోజులు అలా ఉండడానికి అయితే తొడిగారు ఫ్రెండ్స్. ఇలా తొడవడం వల్ల చాలా రోజులు ఉంటుంది. ఇలాగే దీని ఈ మొగ్గను ఒక దశకు వచ్చిన తర్వాత వాటిని కట్ చేసి 15-20 రోజులు అలాగ ఏసీలో అయితే పెడతారు. ఇదంతా దీని గ్రీన్ హౌస్ అంటారు ఫ్రెండ్స్. ఈ గ్రీన్ హౌస్ ఎక్కువ ఎండ తగలకుండా, అలాగే ఎక్కువ నీడ లేకుండా, సరిపడు యొక్క ఎండ సరిపడు నీడతో ఈ యొక్క గ్రీన్ హౌస్ అనేది ఏర్పాటు చేశారు. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న యొక్క ఏర్పాటు ఫ్రెండ్స్. దీనికి ప్రభుత్వం కూడా లోన్ ఇస్తుందంట, లోన్ కూడా తీసుకొని వేరే ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ మనం గ్రీన్ హౌస్ చూస్తే 1 ఎకరం మాత్రమే ఉంది. 1 ఎకర విస్తీర్ణంలో 2 రకాల ఫ్లవర్స్ కలర్స్ అయితే ఉన్నాయి. వీటిని చాలా ఖర్చుతో అయితే వెచ్చిస్తున్నారు ఫ్రెండ్స్. 4-5 మంది అయితే దీనికి పనివారు ఖచ్చితంగా ఉండాలి. ఇది గమనించారా, ఇదే ఫ్రెండ్స్ ఏసీ. ఇక్కడికి ఫ్లవర్స్ అన్నీ అయిన తర్వాత ఆ యొక్క నెట్తో తొడిగిన వాటిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తారు. 20 రోజులు లేదా 15 రోజులు పాటు ఏర్పాటులో ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత అయితే ఏదైనా డిమాండ్ వస్తే వాటిని తీసుకెళ్ళి మార్కెట్లో తరలిస్తారు. ఈ విధంగా బయట తీసుకొచ్చి వీటిని మరలా అయితే కట్టింగ్ చేస్తారు ఫ్రెండ్స్. ఒక విధానంలో తొడిగి మనం గమనించినట్లయితే మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ యొక్క ఏసీలో ఇక్కడ రెడీ చేసి కొన్ని ఉంచారు. అలాగే మరి కొన్ని అయితే బయటికి తరలిస్తున్నారు, కొన్ని అయితే లోపలికి తెస్తున్నారు గ్రీన్ హౌస్ నుంచి. ఇప్పుడైతే మనం చూస్తున్నాం కట్ చేసే విధానం అన్నీ ఒక వరుసకు బేర్చుకొని అక్కడ కనిపిస్తున్న బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఒక యంత్రం ఉంది. మనం చూస్తున్నాం యంత్రాన్ని అయితే చూస్తున్నాం ఇప్పుడు. ఇలా ఫ్లవర్స్ అన్నీ సేకరిస్తున్నారు, ఆ యొక్క నెట్లని తీసేస్తున్నారు. గమనించండి, నెట్లు తొలగిస్తున్నారు. ఆ నెట్లు తొలగించి మళ్ళా ఫ్లవర్స్కి ఏదో ఏర్పాటు చేయడం కోసం రెడీగా సిద్ధపరచుకుంటారు ఆ యొక్క తోటలో ఉన్న ఫ్లవర్స్ కోసం. చూసారా, ఇలా నెట్లు తొలగించి మరలా అయితే వీటిని ఒక దశకు కట్టింగ్ చేస్తారు ఫ్రెండ్స్. అంత జంపు కాకుండా, అంత వెడల్పు కాకుండా ఇప్పుడు కట్టింగ్ అయితే తీసుకెళ్తారు. చూడండి, కట్టింగ్ ఇస్తున్నారు అక్కడ. ఈ నెట్లు తొలగించి ఆ కట్టింగ్ చేసే దగ్గరికైతే తీసుకెళ్తారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ నెట్లు వేశారు. గమనించండి, ఆ నెట్లన్నీ తొలగించి నెట్లు ఇక్కడ వేశారు. ఇక్కడ కట్టింగ్ అయితే చేస్తారు. గమనించండి, అక్కడ ఒక లెవెల్కి బేరుస్తారు. ఆ లెవెల్కి బెరిసిన తర్వాత కటింగ్ ఏర్పాటుకు అయితే ఇక్కడ కటింగ్ చేస్తున్నారు. గమనించారా, ఈయన కటింగ్ చేస్తారు. ఒకసారి మీరు గమనించండి, ఇవన్నీ కటింగ్ చేసి రెడీ చేసి ఉంచారు. మరలా అయితే కటింగ్ చేసే విధానాన్ని మనం చూస్తాం ఫ్రెండ్స్. ఆయన కటింగ్ చేస్తారు, ఆ యొక్క కటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందో గమనిస్తాం. చూద్దాం ఇప్పుడు మనలో ఆయన కటింగ్. ఇక్కడ గమనించారా, అలా కటింగ్ చేశాడు. కటింగ్ చేసిన వాటిని అక్కడైతే ఒక లెవెల్గా పెరుస్తున్నారు. మరలా అయితే ప్యాకింగ్ చేస్తున్నారు. ఇలా ప్యాక్ చేయడం, కటింగ్ చేయడం అలా ఒక లెవెల్కి పెట్టి వాటిని అయితే మరలా ఏసీలో ఉంచి వాటిని అయితే ఒక రోజు లేదా 2 రోజులు అయితే మార్కెట్కు తరలిస్తారు. ఇలా దూర ప్రయాణం అయితే చేస్తారు ఫ్రెండ్స్. చాలా వేరే స్టేట్లకు అయితే వెళ్తాయంట ఫ్రెండ్స్. దూరంగా అయితే అమ్ముడుపోతూ ఉంటున్నారు. లోకల్కి అయితే రేటు తక్కువ ఉంటుంది, దూరం అయితే ఎంత కాస్ట్లీగా అయితే పోతుంది అనేది వీళ్ళు అంటున్నారు ఫ్రెండ్స్.